హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ఒకవైపు దాదాపు ప్రతి ఆటోమొబైల్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించడంలో నిమగ్నమైంది ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది అదే సమయంలో దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి ఇండియా దీని గురించి తొందరపడినట్లు కనిపించడం లేదు లేదా అతి త్వరలో ఎలక్ట్రిక్ కార్లలో దేనిని లాంచ్ చేయబోతుంది ఇప్పుడు కంపెనీ చైర్మన్ ఆర్సి భార్గవ్ దీనికి కారణం చెప్పారు మారుతి సుజుకి ఇండియా నలభై వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ్ మాట్లాడుతూ కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు ప్యాసింజర్ వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాయి కానీ మీరు వారి అమ్మకాలను చూస్తే ఇది చాలా తక్కువ ఇది మారుతి సుజుకి మార్కెట్ వాటాను ప్రభావితం చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించి కంపెనీ ఎటువంటి ఆతృతతో లేదు కంపెనీ చైర్మన్ ఆర్ మార్కెట్ ఆచరణీయంగా మారినప్పుడే మారుతి సూజ్కి ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రవేశిస్తుందని గణనీయమైన సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే స్థితిలో ఉంటుందని సి భార్గవ స్పష్టం చేశారు భార్గవ్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి ప్రధానంగా టూ వీలర్ ఎలక్ట్రిక్ తయారీపై ఉందని చెప్పారు అయితే మారుతి సుజుకి ఈవీ విభాగంలో కూడా మార్కెట్ లీడర్గా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు అయితే ప్రస్తుతానికి ఆమె భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వాతావరణం సృష్టించబడే వరకు వేచి ఉంటుంది ప్రస్తుతం కంపెనీ ఎక్కువ దృష్టి సిఎన్జి హైబ్రిడ్ కార్లపై ఉంది మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకీ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశానికి ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ కార్ను విడుదల చేయొచ్చని చెప్పారు సుజుకి కాకుండా డెన్సో తొషీబా వంటి కంపెనీలు లిథియం అయాన్ బ్యాటరీల స్థానికరణ కోసం పని ప్రారంభించాయి అయితే ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రపంచం ఒత్తిడికి తలగాల్సిన అవసరం లేదని సుజుకి చెప్పింది బార్గో మాట్లాడుతూ భారతదేశం దాని టైం లైన్ ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరిస్తుంది వాతావరణ మార్పుపై ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలను నిర్దేశించిన గడువుల ఒత్తిడి కారణంగా కాదు మన జీవన ప్రమాణం ఆదాయం తలసరి శక్తి వినియోగంలో వ్యత్యాసాన్ని మనం ప్రపంచం రెండూ అర్థం చేసుకోవాలి అని పేర్కొన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి